యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని వైసీపీ విశాఖ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. నక్కవానిపాలెంలో నూతనంగా ఏర్పాటు చేసిన నవాబ్స్ బిర్యానీ సెంటర్ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖ రాజధానిగా మారుతున్న తరుణంలో యువతకు స్వయం ఉపాధిలో అనేక అవకాశాలు లభిస్తాయన్నారు. తమ ప్రభుత్వం యువతకు అండగా ఉంటుందని చెప్పారు. యువత ప్రభుత్వ ఉద్యోగాల కొరకు వేచి చూడకుండా అందుబాటులో ఉన్న స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకోవాలన్నారు. స్థానికంగా వ్యాపార కేంద్రాలను ఆరంభించి ప్రజాసేవ చేస్తూ ఉపాధి పొందాలని సూచించారు. హైదరాబాద్ రుచులను విశాఖలో అందించడం అభినందనీయమన్నారు. బీజేఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు తొలి కొనుగోలు చేసి వ్యాపారం వృద్ధిలోకి రావాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పెద్దిశెట్టి ఉషశ్రీ, ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బి రవికాంత్, నిర్వాహకులు తాటి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. నవాబ్స్ బిర్యానీ పాయింట్ ఈరోజు విశాఖపట్నం నక్కవానిపాలెంలో ప్రారంభించడం జరిగింది. ఇంతకుముందు గాజువాక, గోపాలపట్నం ఎంఈపీలో ఆల్రెడీ 3 బ్రాంచ్లు ఉన్నాయి. హైదరాబాద్లో ఈ నవాబ్స్ బిర్యానీ, అదే మండి బిర్యానీ అంటే ఒక స్పెషల్. హైదరాబాద్లో ఏ విధంగా అయితే క్లిక్ అయిందో విశాఖపట్నంలో కూడా అదే విధంగా క్లిక్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విశాఖపట్నంలో రానున్న ఒక మహాసీట్ అవబోతుంది కాబట్టి ఇక్కడ అతి తక్కువ ధరలకి అందించి రుచికరమైన వంటలన్నీ కూడా అద్భుతంగా హైదరాబాద్లో ఏ విధంగా అయితే అందించారు అదే విధంగా విశాఖపట్నం కూడా అందించి సక్సెస్ఫుల్గా విశాఖపట్నం ఇంకొక 4 బ్రాంచ్లు ఓపెన్ అయ్యే విధంగా దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఏదైతే ఈ నవాబ్స్ బిర్యానీ ఓపెన్ అయిందో హైదరాబాద్లో లాగే ఇలా వైజాగ్లో కూడా ఫేమస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రభాస్ చిల్డ్రన్ హోమ్ ఏదైతే వెంచర్ స్టార్ట్ చేసిందో ఎవ్రీథింగ్ షుడ్ బి అ గ్రాండ్ సక్సెస్. విషింగ్ దెమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. స్మార్ట్ సిటీగా విశాఖపట్నం అత్యంత శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. మరి అందులో భాగంగానే పరిపాలన రాజధాని కూడా కాబోతుంది. అటువంటి తరుణంలో విశాఖపట్నంలో మరిన్ని చిన్న మధ్యతరహా పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ నవాబ్స్ బిర్యానీ సెంటర్ను అత్యంత ఘనంగా ప్రారంభించడం జరిగింది. మరి యువకులు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి పైనే ఆధారపడడం కాకుండా సొంతంగా కూడా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటే తనతో పాటు 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన వారు అవుతారు. అదే సమయంలో నగర ప్రజలకు కూడా వారి యొక్క అభిరుచులను తెలియజేసిన అవకాశం కూడా కలుగుతుంది. మరి ఈరోజు ఈ నవాబ్ బిర్యానీ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో నేను వైజాగ్ జనశ్వరం అధ్యక్షుడిగా పాల్గొనడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను. మరి నగర ప్రజలు కూడా ఇటువంటి బిర్యానీ పాయింట్లని ఆదరించాలి. మరి పోటీతత్వం ఉన్నప్పుడే ఎక్కువ ఎక్కడైనా సరే నాణ్యత కూడా ఉంటుంది. కాబట్టి నగర ప్రజల మన్ననలు పొందాలని మరి ఈ నవాబ్స్ బిర్యానీ పాయింట్కు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.